వెల్కమ్ టు పీడి టీవీ. బిగ్ బాస్ సీజన్ త్రీలో నాకు తెలిసి ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ అంటే బుధవారం జరిగిన మంగళవారం జరిగిన ఎపిసోడ్ ఇంత అంటే ఇంత స్లోగా ఇంత బోర్గా ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదేమో అనిపించింది. ఆ రాళ్ళు రతరాలు టాస్క్తోనే మొత్తం సరిపోయింది. ఓకే, వాళ్ళు 2.5 రోజులు ఆడారు, కంటిన్యూగా ఒక రోజు అంతా పడుకున్నారు, దాదాపు 2 రోజులు ఆడారు గేమ్. కాకపోతే అంటే ఎందుకో గేమ్లో ఎలాంటి ట్విస్ట్లు లేవు. ఆ రాళ్ళు పడడం, ఏరుకోవడం, దాచుకోవడం, రాళ్ళు పడడం, ఏరుకోవడం, దాచుకోవడం, అంతే, ఏం లేదు అక్కడ. చాలా అంటే చాలా కూల్గా వెళ్ళిపోయింది గేమ్ అంతా. ఎప్పుడైతే కూల్గా వెళ్ళిపోయిందో చూసేవాళ్ళకి బోర్ కొట్టిందనమాట. ఎక్కడ ఎలాంటి ట్విస్ట్లు లేవు. ఆ గేమ్ రూల్స్ ఫాలో అవడంలో, రాళ్ళు సంపాదించుకోవడంలో వాళ్ళకు లాజిక్ ఏదైనా ఉపయోగించి ఉంటే బాగుండేది. అప్పుడు మొత్తం అందరి దగ్గర తారుమారు అయ్యాయి. ఎప్పుడైతే మహేష్ వెట్ట రాహుల్ చేతిలో ఒక్క లాక్కున్నాడని చెప్పి మహేష్ వెట్ట ఎప్పుడైతే అంత ఫైర్ అయ్యాడో, ఇంకా అందరూ కూడా కూల్ అయిపోయారు. వాళ్ళిద్దరూ నామినేట్ అయిపోయారు, పక్కన కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నమే చేయలేదు. అసలు యాక్చువల్గా గేమ్లో ఆ రూల్ ఉంది, ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. రాళ్ళు పడిన తర్వాత ఎవరి దగ్గర తీసుకుని ఎవరైనా జాగ్రత్త పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడే వాళ్ళు ఏదో కొన్ని గుట్టల కింద పోసుకొని దాని దగ్గర దాచుకోవడం, ఇంకా ఆ గుట్టల దగ్గరికి ఎవరో వెళ్ళకపోవడం. గతంలో అయితే ఇటుకల టాస్క్లు అయితే ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఎవరూ ముట్టుకోకూడదు, వన్స్ గోడ కట్టిన తర్వాత. ఈ ట్రావెలింగ్లో తీసుకోవచ్చు, అలా రూల్ ఉంది. కానీ ఇందులో ఆ రూల్ ఏం లేదు. వన్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ పట్టుకోకూడదు అనే రూల్ ఏం లేదు. ఆ రూల్ లేనప్పుడు ఎందుకు వీళ్ళు అంత ముభావంగా, అసలు మనకేం సంబంధం లేదన్నట్టు, మనకేం తెలియదు అన్నట్టు కామగురుకున్నారు, అర్థం కాలే. ఒక లాజిక్ అప్లై చేస్తుంటే ఈ నామినేషన్స్ అయ్యి అన్నీ కొంచెం తారుమారు అయ్యి ఉండేవి. ఎవరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అంటే కొంచెం ఎవరైతే అగ్రెసివ్గా ఆడారో వాళ్ళు అట్లా సేఫ్లో ఉండేవారు. ఇక్కడ అంతా కూల్గా ఆడేయడం, ఫ్రెండ్షిప్లు, దోస్తానాలు, ఒక పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు, వీళ్ళు గెలవాలంటే వీళ్ళు గెలవాలనే త్యాగాలు, ఇలాగ ఎవరి త్యాగాలు వాళ్ళు అక్కడ. అలీకి శివజ్యోతికి మధ్య ఉన్న బాండింగ్తో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండవు. వరుణ్ సందేశ్ వితిక వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళిద్దరు ఏమన్నారు ఏమనుకోరు, అంటే వేరే వాళ్ళు ఏమనంటే వితిక ఫైర్ అవుతుంది కానీ ఏముందు, ఇలాగ మొత్తం మీద ఎవరికి వాళ్ళు. లాస్ట్లో వరుణ్ సందేశ్ అన్నాడు కదా ఏమైంది అంటే తిని ఇంకో వారం ఉండాలనుకుంటుంది అని. అట్లా వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏదో కూల్గా వెళ్ళిపోయింది అనమాట. గేమ్లో ఆడినట్టు అయితే అనిపించలేదు. ఒక లాజిక్ అప్లై చేస్తుంటే ప్రతి టాస్క్లోనూ ఈ సీజన్లో అలాగే చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్ పాపం తన వంతు తన ప్రయత్నాలు చేస్తున్నాడు ఎలిమినేషన్ టైంలో, లేదంటే నామినేషన్ టైంలో కానీ ఎవరిని ఉంచాలా ఎవరిని పంపించాలనేది కొంచెం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు గేమ్ కోసం అనేది బయట వస్తున్న విమర్శలు. ఓకే, అది ఎంతవరకు కరెక్టా కాదని పక్కన పెడితే, ఈ గేమ్లో ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం కొంచెం అదే అనిపించింది. ఎందుకో ఇంకా లాజిక్ అప్లై చేసి గేమ్ ఇంకా బాగా ఆడితే బాగుండు అనేది. ఎనీవే, మొత్తం మీద 4 నామినేషన్లోకి వచ్చేసారు రాహుల్, మహేష్ విట్ట, వరుణ్ సందేశ్, పునర్నవి. మరి వీళ్ళలో ఎవరు బయటకు వెళ్తారు ఏంటి, వీళ్ళెవరికి ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్లో ఆడే అవకాశం లేదు వీళ్ళెవరికి కూడా. వీళ్ళ తప్ప మిగిలిన వాళ్ళు ఆడాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా నామినేషన్లో ఉన్నారు. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు బయటకు వెళ్తారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళలో ఒకళ్ళైతే ఖచ్చితంగా బయటకు వెళ్తారు. అది ఎవరనేది మనం వేచి చూడాలి. స్టేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.